కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ 20వ వార్డు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కరి రవీంద్రబాబు 90 న్యూస్ తో మాట్లాడారు. తన బి ఫామ్ ని ఖరారు చేసిన నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని 19 న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేశారు. గత 25 ఏళ్లుగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని కానీ ఈ పదవి ద్వారా వార్డు ప్రజలందరికీ ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. గతంలో తమ వార్డులో ప్రభుత్వ అధికారం లేని కారణంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కుల మత ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని తమ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను 100% పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ వార్డులో ఉన్న త్రాగునీటి కొరతను తీరుస్తారని రోడ్లను వేస్తారని డ్రైనేజీ నిర్మిస్తారని అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. అలాగే ప్రతి సమస్యను పరిష్కరించి నందిగామ మున్సిపాలిటీలోనే 20వ వార్డుని అభివృద్ధిలో ముందుంచుతారని పేర్కొన్నారు. మా యొక్క వార్డులో ఉన్న ప్రధాన సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించుకుంటామని మా వార్డు ప్రజలకు 19 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ప్రతిభ నేత మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా వార్డు ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ పథకాలని అందించే విధంగా నేను తోడ్పడతానని 19 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాలలో పరోక్షంగా నా మిత్రులకు సహాయం చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా 25 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి పోటీకి సిద్ధమై ఉన్నాను. కంపల్సరీగా ఇక్కడ చేయండి. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యాను. నా విజయానంతరం నా వార్డు ప్రజలకు 24 గంటలు కూడా నా యొక్క సహాయ సహకారాలు నా సర్వీసుని అందించడానికి అందుబాటులో ఉంటానని 19 న్యూస్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా విజయానంతరం నా వార్డు ప్రజలకు ఎంతో అభివృద్ధిని ఎటువంటి అభివృద్ధిని చూస్తారో కంపల్సరీగా మీరు ఆశ్చర్యపోయే విధంగా నందిగామ మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు మన ప్రాంతానికి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు మొత్తాన్ని కూడా పూర్తి విజయవంతంగా చేయిస్తానని నా యొక్క విజయానంతరం ఈ వార్డు ప్రజలకు ఈ 19 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.